ఆయన విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయన నిత్యజీవం పొందడానికి ఆయన అర్హుడు. ఎందుకంటే మధ్యవర్తిగా వచ్చాడు, ఆయన ఆశ్రయపూర్వంగా అయి ఉన్నాడు. అందరికి ప్రతి ఒక్కరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. ఇక్కడ ఒక విషయం మనం చూసినట్లయితే ప్రతి కల్చర్లో కూడా, ప్రతి సంస్కృతిలో కూడా ఏదో ఒక పాప పరిహారం జరగాలి, అంటే ఒక బలి అనేది జరగాలి. ప్రతి ఒక్కరిలో కూడా అది ఏసయ్య అందరి కోసం, ఈ ప్రపంచంలో ఉన్న అందరి కోసం ఏసయ్య అని కవర్ శరీరం మరణించాడు. ఆ మరణించిన జీవితాన్ని మళ్ళీ మనకి ఇచ్చాడు, పరిశుద్ధిని ఇచ్చాడు. దాన్ని మనం కళంకం చేసుకోకూడదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మన సరి ఆయన మళ్ళీ జడ్జ్ అయి రాబోతున్నాడు. ఆయన ఎదుట మనం పరిశుద్ధంగా జీవించాలంటే అంత మనం ఆయన కొరకు తెలుసుకోవాలి. ఎందుకంటే మన అందరి మీద పడవలసిన కురు శిక్షను ఆయన భరించాడు. అలాగే మన శిక్షకు ఆయన ప్రతిగా ఉమ్ము వేయించుకున్నాడు. చాలా అవమానకరమండి, నిజంగా ఉమ్ము వేస్తున్నాం అంటే చిన్న కురుడు కూడా భరించలేడు. ఆ పరలోకంలో ఉండవలసిన ఎంతో తవల వరల మీద, సింహాసనం మీద, రత్నాల్లో ఉండవలసిన ఆయన వచ్చి ఒక ఉమ్ము వేయించుకున్నాడంటే చూడండి, ఆయన మన కోసమే కదా ఆయనతో అంత దీనాధీనంగా పశువుల సాగు రావాల్సిన. ఈ లోకంలో ఉన్న కొంతవారే ఎన్నో మల్టిపుల్ హాస్పిటల్లో వారు జన్మిస్తూ ఉంటారు, ఎందుకంటే వారి స్థాయిని బట్టి. కానీ పరలోకంలో ఉండవలసిన ఆయన మన కోసం పశువుల సాగు వచ్చిందండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనం పశు ప్రాయులుగా జీవిస్తున్నామని ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆయన మన మీద పడవలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. అంతేకాదు మనకి ఆశ్రయపురంగా ఉన్నాడు, మన తీర్పు జరగవలసింది ఆ తీర్పు ఆయన పొంది ఉన్నాడు. అంతేకాదు ఆయనతో మనం చేరడానికి పరలోక రాజ్యం కూడా మనకి స్థానం ఇస్తాను అంటున్నాడు. ఆ స్థానం మనం కోల్పోయినట్లయితే మరి అంతకంత మనం ఎక్కడ నుంచి అన్నా మనం వేసరికి సాక్షిగా జీవించకపోతే చాలా అమాయకులు మనం, చాలా నిజంగా చెప్పాలని జ్ఞానం లేని వారు చాలా బాధేస్తూ ఉంటున్నావు. ఒకసారి వేసయ్య నా కోసం ఇంతలాగా కలవరం బలయ్యవా నా పాపాలని నేను మీద వేసుకున్నాం. కానీ నేను ఒక ఏమన్నా తప్పు చేస్తున్నప్పుడు హృదయం బాధపడుతూ ఉంటుంది. అటువంటి హృదయం ప్రతి ఒక్కరికి వీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇది 100% నమ్మినట్లయితే ఇందాక మనం చూసాం ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది 100% కరెక్ట్ అని మనం ఇందాక చూసాం. ఎందుకంటే ఇది కల్పనా కథ కాదు, ఏదో జరిగిపోయింది కథల దాకా కాదు. ఇందాక చెప్పారు కదా అనగనగా ఒక రాజు ఉన్నాడు, ఏదో ఒక నాకు కథలు అన్న టైప్ కాదు. కానీ అట్లా అనిపించకండి, ఇది జరిగినది అలాగే జరగబోయింది కూడా. పరిశుద్ధాత్మ పేరేమల ద్వారా రాయబడ్డది. ఆ విశ్వాసం మనలో వచ్చినప్పుడు అయ్యా నేను మళ్ళీ పాపంలో కేవలం అయ్యా నన్ను రక్షించని ఆయన ప్రార్థన చేద్దాం. అందరూ కమించుకుందాం. అయ్యా నీకు అన్నాడు స్తోత్రాలు తల్లి. అయా లోకంలో పాపంలో తిరుగుతున్నాను అయా, ఇది ఒక లోకం నన్ను వేయవలసిన అయా, నన్ను సాతానికి అప్పగింపవలసిన అయా, ఇదిగో ప్రభా న్యాయం తీర్చవలసిన ప్రదేశంలోకి నువ్వు వచ్చావు అయా, నా మీద పడవలసిన శిక్షను పొందవు తండ్రి అయా, ఇదిగో నేను వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాను అయా, నా కోసం నువ్వు గాయాలు అయా కాళ్ళు గాయాలు ఇచ్చుకున్నావు అయా, నేను చేయకూడని పని నువ్వు చేశాను నా చేతి ద్వారా. అందుకు నీ చేతికి గాయాలు ఇచ్చుకున్నావు విషయ విషయ, ఇంకా నేను అయా నీ కొరకు జీవిస్తాను విషయ అయా, ఇదిగో తండ్రి జరిగినది నాకు జరగవలసిన తీర్పు నీ మీద చేసుకున్నావు ఏసయ్య, మళ్ళీ నీ పనిలోకి రాజ్యం ఇస్తానంటున్నావు. అంతేకాదు ఏసయ్య ఈ లోకంలో అల్పమైన సుఖభోగాలు కలిగిన ఏసయ్య, నీ పనిలోకి రాజ్యంలో నిత్యము జీవించడానికి ఏసయ్య నీకు జీవిస్తాను ఏసయ్య. అటువంటి వారిగా మమ్మల్ని అందరికీ దయచేసేయ ఏసయ్య, మమ్మల్ని క్షమించినందుకు నీ స్తోత్రాలు ఏసయ్య. నీ కొరకు మమ్మల్ని అందరినీ అయా నీ నిత్య రాజ్యంలో చేర్చండి అయా. ప్రకటన గ్రంథాలను చదువుతుంటే మాకు భయమేస్తుంది ఏసయ్య, అయా రెండు రాజ్యంలో ప్రమాణంగా ప్రాకటనకు రాబోతున్నాం అయా, నీ జీవ గ్రంథంలో రాయబడిన పేరును ప్రభా అగ్నిగుణం వేస్తానం వేసయ్య ఏసయ్య, యువతను నీ కొరకు జీవిస్తాను అయా. లోకంలో కాదు కానీ అల్పమైన సుఖభోగాలు కాదు కానీ నిత్య రాజ్యంలో చేరడం ఏసయ్య, నాకు సహాయం దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి సహోదరునికి సహోదరికి సహాయం దయచేయమని మా ప్రార్థన తన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పొందుతున్నాము. ఆమేన్.